చిన్నశంకరంపేట మండలం మీర్జాపల్లి గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షులు పట్లూరి పోగులరాజు ఆధ్వర్యంలో మీర్జాపల్లి కామారం తండా శక్తి కేంద్రాలకు ప్రజాగోస బీజేపీ భరోసా కార్నర్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయకులు హైకోర్టు న్యాయవాది తాళ్ళపల్లి రాజశేఖర్ హాజరయ్యారు. చిన్నశంకరంపేట మండలం మీర్జాపల్లి గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షులు పట్లూరి పోగులరాజు ఆధ్వర్యంలో మీర్జాపల్లి కామారం తండా శక్తి కేంద్రాల ప్రజాగోస బీజేపీ భరోసా కార్నర్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయకులు హైకోర్టు న్యాయవాది తాళ్ళపల్లి రాజశేఖర్ హాజరయ్యారు. ఈ సమావేశానికి బీజేపీ మండల అధ్యక్షులు రాజు, సీనియర్ నాయకులు న్యాయవాది తాళ్ళపల్లి రాజశేఖర్లు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, బీజేపీ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఆయుష్మాన్ భారత్, రైతు ఫసల్ బీమా వంటి పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయటం లేదని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గ్రామాల్లో ప్రజలకు అందరికీ తెలిసే విధంగా కార్యక్రమం ముందుకు తీసుకుపోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఇలాంటి సమావేశాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మెదక్ నియోజకవర్గం అన్ని రంగాల్లో పూర్తిగా వెనుకబడిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు రాజు, నరేందర్ రెడ్డి, దశరథ్, సురేష్ గౌడ్, గణేష్ నాయక్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఊర్ల వరకు మొత్తం గ్రామ స్థాయిలో మొత్తం భ్రష్టు వచ్చిన ఈ కేసీఆర్ గారికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్పాలి. ఇంకా ఏ ఒక్క ఆమె ఇక్కడ ఉన్న యువతకు మనకు ఒక్కొక్కరు నిరుద్యోగ వృద్ధి ఇస్తాడు, ఇచ్చిండా దాదాపు పడ్డాడు ఒక్కొక్క నిరుద్యోగికి. ఒక్కరికి ఇవ్వలే, మన డిగ్రీ చేసిన వాళ్ళు, ఇంటర్ చేసిన వాళ్ళు, బీకాన్ చేసిన వాళ్ళు, బిఏ చేసిన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు కూడా రోడ్ల మీద ఖాళీగా తిరుగుతున్నాం తప్ప ఒక్కరికి ఒక ఉద్యోగం లేకుండా పోయింది. ఎందుకు ఉద్యోగం లేకుండా పోయిందంటే నోటిఫికేషన్ మాత్రం రిలీజ్ చేస్తాడు. ఎందుకంటే మనం అందరం అప్లై చేయాలి, అప్లై చేసినాక వాళ్ళకు పైసలు వస్తాయి, ఆ పైసలు ఇంకో ఫామ్ హౌస్ మళ్ళించుకున్నాకో, దీని తర్వాత వాళ్ళ సొంత ప్రాజెక్టులకు ఉపయోగించుకున్నాక యూజ్ చేసుకుంటారు తప్ప ఒక నోటిఫికేషన్ చేసి రిక్రూట్ చేసిన లేదు. ఒకటే ఒక రిక్రూట్మెంట్ దాదాపు క్యాలెండర్ ప్రకారం జరుగుతుందంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో, ఎందుకంటే వాళ్ళ గడియలు కాపాడుకున్నానికి ఈ పోలీసులు సెక్యూరిటీగా బందోబస్తుకుంటారు కాబట్టి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం ఎప్పటికప్పుడు రిక్రూట్ చేస్తుంది తప్ప ఇంకెన్నో రిక్రూట్ చేస్తున్నాడు. అట్లనే తీసుకుంటూ పోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడన్నా జర నయం ఉంటుండే. ఎట్లా అంటే ఉద్యోగస్తులకు కూడా జర 1వ తారీఖున జీతాలు వచ్చేది. ఒక విద్యారంగంలో తీసుకున్న, వైద్య రంగంలో తీసుకున్న, యువతకు ఒక ఎంప్లాయ్మెంట్ రంగంలో తీసుకున్న, లేకుంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్న, రోడ్ల విషయంలో తీసుకున్న, ఏ విషయాన్ని తీసుకున్నా మన అసమర్థమైనటువంటి ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి పనులు మన తెలంగాణ లోపలనే మెదక్ నియోజకవర్గాన్ని పూర్తిగా వెనుకంజ వేయిస్తూ ఉన్నాయి. మరి మనము చూస్తూ ఊరుకుంటూ ఇంకెన్నిసార్లు మన ప్రజలు మోసపోతున్నారు నిజం, ఇంకా మోసపోరిద్దామంటే మన భారతీయ జనతా పార్టీ, మనం ప్రతిపక్షం, అక్కడ కేంద్ర ప్రభుత్వం లోపల మన గవర్నమెంట్ ఉంది, మరి మన యొక్క భుజస్కంధాలపైన బాధ్యత ఉంది కదా, మరి ఆ బాధ్యతను మనం కూడా నిర్వహించాలి. ఎదుటి వాళ్ళు తప్పు చేసిననే కాదు, వాళ్ళు తప్పు చేసిన వాళ్ళని ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది కాబట్టి తప్పకుండా మన ప్రతి యువకుడు, ప్రతి కార్యకర్త ఒక సైనికుడై పోరాడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఈ తప్పులన్నింటి మీద పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి గ్రామం లోపల ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ ముందు తీసుకోవాలి. అసెంబ్లీలోనే తప్పు జరిగినా, ఎవరికి రావాల్సినటువంటి ఫలాలు అందకపోయినా, ఎక్కడ రోడ్లు లేకపోయినా, ఈ అన్నింటిని చేయాల్సింది. ఇప్పుడు మనము ఈ యుద్ధం స్టార్ట్ చేస్తే ఎలక్షన్ వచ్చే ఎలక్షన్లు వాళ్ళ లోపల ఒక ఒణుకు స్టార్ట్ అయిపోయింది భారతీయ జనతా పార్టీ అంటే. తప్పకుండా ఇప్పుడు అన్ని కార్యక్రమాలు చకచక జరుగుతాయి, ఎట్టి పరిస్థితుల్లో రోడ్లు వేస్తారు, మనం ఏ దానికి పిలుపునిస్తే దానికి ముందు వచ్చేస్తారు వాళ్ళు కాబట్టి ఈ కార్యక్రమాలు మనం ఇప్పుడు చేపట్టాలి. మన బాధ్యతల్లా ప్రజలకు న్యాయం చేయడమే కాబట్టి మన కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్తా ఉంటే చచ్చినట్టుగా వాళ్ళు చేయాల్సినటువంటి వాళ్ళ బాధ్యతను గుర్తు చేస్తూ వాళ్ళ తల నుంచి చేయించాల్సినటువంటి పనులన్నీ చేయించగలుగుతాం.